దాచేపల్లి మండలం రామాపురం గ్రామంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ నిర్మాణ కమిటీ అధ్యక్షులు పేరుపోగు ఏసోబు మాచివరపు సాగర్ బాబుల ఆధ్వర్యంలో మంగళవారం మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ 109వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విగ్రహదాత ఆకూరి వీరారెడ్డి, యాడ్ చైర్మన్ వినోద్ రెడ్డి, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మాతంగి సత్యానందం, మండల అధ్యక్షులు పులిపొంగు మరియానందం తదితరులు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ బాబు జగజీవన్ రామ్, జోహార్ బాబు జగజీవన్ రామ్, కొనసాగిద్దాం జగజీవన్ రామ్ గారి ఆశయాలను, కొనసాగిద్దాం జగజీవన్ రామ్ గారి ఆశయాలను, కొనసాగిద్దాం దళితుల ఐక్యత. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు సోదరులు వినోద్ రెడ్డి గారు కూడా మారుమూల ప్రాంతమైన రామాపురంలో జగజ్జీవనరావు విగ్రహాన్ని పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఆ జగజ్జీవనరావు విగ్రహం పెట్టినందుకు ఈ గ్రామ ప్రజలందరూ కూడా మేము ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా బాధ్యతలు కూడా మేము మర్చిపోయే పరిస్థితి, మా బాధ్యతలు కూడా గుర్తు చేసే పరిస్థితి కూడా రామాపురం మాకు ఏలెత్తి చూపిస్తుంది. కాబట్టి దానిలో అటువంటి వారి విగ్రహాలు అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి మీరు గౌరవ శాసనసభ్యులు గారితో వర్కర శ్రీనివాసరావు గారితో మాట్లాడి ఆయన ద్వారా అన్ని హెడ్ క్వార్టర్స్లో కూడా విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి ముందు ముందు కూడా దళితులకి అభివృద్ధి కార్యక్రమాలు జరిపే విషయంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి మాజీ మంత్రి నారా రామారావు గారు వచ్చిన తర్వాత కూడా దళితులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. అట్లనే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి దళితులకు సంబంధించినటువంటి అన్ని పరమైన హక్కులు కానీ వారికి సంబంధించిన సంబంధం అన్ని కూడా చేయడం జరుగుతుంది. అట్లనే గౌరవనీయులు ఎత్తనే శ్రీనివాసరావు గారు గురదాల నియోజకవర్గంలో కూడా దళితులు అంటే ఎలనే ప్రేమ అయింది. దళితులకు ఉండవలసిన అన్ని ఫలాలు అందరూ కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఆ పరంగా మేము కూడా ప్రభుత్వ పరంగా మేము కూడా అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుని దళితులకు చెందాల్సిన హక్కులన్నీ కూడా చేయడానికి మేము సందర్భంగా కృషి చేస్తాం తెలియజేస్తున్నాం.